రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు గత 26 రోజులకు పైగా సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోత మీద వాన పడిన సొంతంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు, దుర్మార్గం కూడా. తెల్లారు లేస్తే నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది మహిళలు చాలా చంటి పిల్లలకి, గర్భిణీ బాలింతలకి సేవలు చేసేటువంటి అంగన్వాడీల పట్ల కర్కశంగా వ్యవహరించడం, కఠినాత్మకంగా ఉండటం ఆయన ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తన తీరును మార్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క తన తీరును మార్చుకోవాలి. ఇప్పటికే అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయినా నోరుండి మాట్లాడలేని వాళ్ళలాగా, చెవులుండి వినలేని వాళ్ళలాగా, కళ్ళుండి చూడలేనటువంటి కబోదులాగా ఉండటం అనేది పరిపాటిగా మారింది. మీరు జగన్మోహన్ రెడ్డిగా కాదు, మొండి మోహన్ రెడ్డిగా పేరు గాంచుకున్నారు. కాబట్టి మీ మొండితనాన్ని ఇప్పటికైనా విడనాడి సంటి పిల్లలకి, పసిపిల్లలకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి సేవ చేసేటువంటి అంగన్వాడీ తల్లుల యొక్క గోళ మీకు వినిపించట్లేదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఆందోళనని నిర్లక్ష్యంగా చూడటం కూడా సరైన పద్ధతి కాదు. నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. మీరు గనక విధులకు హాజరు కాకపోతే మిమ్మల్ని డ్యూటీల నుంచి తీసేస్తామని చెప్పేసి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. అందుకనే మేము చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు మాకు అల్టిమేటం జారీ చేయటం కాదు. మీరు గనక అంగన్వాడీ ఎదుర్కొనే న్యాయమైన సమస్యలు గనక పరిష్కారం చేయకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. అందుకనే మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగన్వాడీ వర్కర్లు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిసి అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలా. కాబట్టి కామ్గా ఉన్నారు, వాళ్ళు గోల్ చేసుకుని వెళ్ళిపోతారని చెప్పేసి అనుకున్నారేమో. మొన్న ఎమ్మెల్యే ముట్టడి, ఆ తర్వాత కలెక్టరేట్లు ముట్టడి, అయినా నీ మొండితనాన్ని విడనాడకుండా ఇట్లాగే ఉంటే నీ ప్యాలెస్ను కూడా, సీఎం క్యాంప్ ఆఫీస్ను కూడా ముట్టడించడానికి అంగన్వాడీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎంత మందిని బలగాలని దించుతావో కాసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా అంగన్వాడీ వాళ్ళ సమస్యల పరిష్కారం చేయండి, మీ మొండితనాన్ని వేడండి, లేదంటే మీ ఫ్యాన్ని మూడు రెక్కల ఫ్యాన్ని 6 ముక్కలు చేయడానికి కూడా అంగన్వాడీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం. మేడం గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు టైంలో ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా గతంలో 7,000 ఉన్నటువంటి జీతాన్ని 10,500 పెంచారు కాదనట్ల. ఆయన కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్న టైంలో ఇక్కడ ఆందోళన కార్యక్రమానికి అంగన్వాడీ వాళ్ళు పెద్ద ఎత్తున సీఎం క్యాంప్ పేపర్స్ ముట్టడి చేసిన సందర్భంలో ఆయన దిగివచ్చాడు. అంగన్వాడీ టీచర్ జీతాలని 7,000 ఉన్నటువంటి జీతాలని 10,500 చేశాడు. కాబట్టి కానీ ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఆళ్ళు పెంచినటువంటి పచ్చాబద్దాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఆళ్ళు పెంచినటువంటి 10,500ని, గత ప్రభుత్వం పెంచిన 10,500ని 7,000 నుంచి 10,500 ఈయన పెంచినట్టుగా చెప్తుంది, సిగ్గుండాలా. గత ప్రభుత్వం పెంచిన 7,500 నీ ఖాతాలో ఎట్లా వేసుకుంటావయ్యా, అట్లా పచ్చాబద్దాలు అట్టానికి సిగ్గులేదా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు. నువ్వు పెంచిందల్లా 1,000 పెంచావు, 1,000 పెంచి 10,500 పెంచానని చెప్పేసి ఎలా, ఏ రకంగా చెప్పడానికి నీకు నోరు వస్తుందా అని చెప్పేసి మంత్రులు అదే మాట, ముఖ్యమంత్రి అదే మాట. కాబట్టి పెద్ద పెద్ద తాటకాయ అంత అక్షరాలతో ఇంత చేసావు అంత చేసావు అని చెప్పేసి యాడ్లు ఇప్పించుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే దోషపెడతా ఉన్నావు కదా, రాజధాని పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో దోషపెట్టావు కదా, బైజూస్ పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు దోషపెట్టి కుంభకోణం చేశారు కదా, వాటన్నిటికీ డబ్బులు ఉంటున్నాయి కానీ అంగన్వాడీ వాళ్ళకి వచ్చేసరికి డబ్బులు ఉండట్లేదంట. కాబట్టి పచ్చాబద్దాలతో పరిపాలన ఎంతకాలమో చేయలేరు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి తెరుతారు. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు ఒక్కలే సమి చేయట్లా, అంగన్వాడీ వాళ్ళతో పాటు మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, రేపో మాపో గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మేము సమిలోకి వస్తామన్నారు. మీ మానసిక పుత్రికలు అని చెప్పుకున్న వాలంటీర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితికి రాష్ట్రం నెట్టబడింది. అందుకు ముందు బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల కార్మికులు ఎవరైతే వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని రోడ్డు ఎక్కారో వాళ్ళని అణచాలి, అణగదొక్కాలి, ఉక్కుమాదంతో మోపేయాలి అనేటువంటి ఆలోచన పక్కన పెడితే మళ్ళీ మీకు ఏదన్నా నూకలు చెల్లుతాయి. లేదంటే మీ వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి ఉద్యోగ కార్మిక వర్గం రెడీగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుసు. సెక్టర్ నుంచి వచ్చామండి, ఈ రిలే నిరాహార దీక్షలకు మద్దతు ఇవ్వడానికి వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు, మేము 25 రోజుల నుంచి మేము సమ్మెలో ఉన్నామండి.
అసలు మా సమస్యలు ఏమీ పట్టించుకోవట్లేదు, కారణం ఏంటో కూడా తెలియట్లేదు. మేము ఎన్నో మెమోరాండాలు ఇచ్చాము, మా సమస్యల మీద మా యూనియన్ నాయకులు మా లీడర్లు వెళ్ళి చెప్పడం జరిగింది. మరి ఏంటో ఆయనకు అసలు ఏమనుకుంటున్నారో, మా గురించి ఏం అర్థం చేసుకుంటున్నారో కూడా మాకు అసలు తెలియట్లేదండి. అసలు గవర్నమెంట్ అంటే మా అన్నట్టు అసలు మా ఓట్లు అవసరం లేదు అనుకుంటున్నామండి. ఇప్పుడు మా ఒక్క ఓటే కాదు కదండి, మా ఇంట్లో మేము 10 మంది ఉంటామండి. మా 10 మంది ఓట్లు కూడా ఎంచుకుంటే ఎంత అవుతుంది? మేము ఇప్పుడు 100,000 ఉన్నాం అనుకోండి, మా 10 మంది ఓట్లు వేసుకుంటే 5 లక్షలు 10 లక్షలు అవుతాయి. ఇప్పుడు మా అంగన్వాడీ ఏరియాలో 1000 మందిలో మేము పనిచేస్తున్నామండి. 1000 మందిలో కూడా మాకు తెలిసిన తల్లులకి మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పానుకో, అయ్యో ఒక 50 100 ఓట్లు వేసుకుని అలా మా 100,000 మంది అలా చేసినా ఎన్ని ఓట్లు ఆయనకు అవుతాయండి? మాకు మంచి చేస్తేనే కదా ఆయనకి మేము ఏదైనా మంచి చేయడం. అయితే మమ్మల్ని గుర్తించాడు, మాకు అన్ని సమస్యలు తీర్చి మాకు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చాడని మేము ఆనందంతో ఆయనకి ఏదైనా చేయడానికి ఉంటుంది. మరి ఏంటో మాకు ఏం అర్థం అవ్వట్లేదండి ఆయన చేసి పనులు చూస్తుంటే. కాకపోతే అసలు కనీస వేతనం గురించి మీకు గౌరవ వేతనం ఇస్తున్నాం అని చెప్తుంది. మేము గౌరవ వేతనం వద్దు, మాకు కనీస వేతనం కావాలి, గ్రాడ్యుయేట్ అమలు పరచాలన్నా. గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు గ్రాడ్యుయేట్ ఎందుకు ఇవ్వడండి అడుగుతుంటే సుప్రీంకోర్టు నుంచి మీరు వెళ్ళి కాయంతో తెచ్చుకోండి అప్పుడు చూద్దాం అన్నాడండి. అది చూస్తాం మా లీడర్స్ మా నాయకులు వెళ్ళి చూస్తారు, అది మేము ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మా అంగన్వాడీ ప్రతిష్ట మా స్ట్రాంగ్గా ఉన్నాము, మేము ఎవరం కూడా ఏమి విడిపోలేదు. అన్ని సంఘాలు కూడా మాకు మద్దతుగా ఉన్నాయి. మేము ఏదైనా సరే 26 రోజులు కాదు 56 రోజులు అయినా సరే మేము ఈ సమ్మెలను జీతం పోయినా సరే ఇంకా అవసరమైతే మా ఇంట్లో వాళ్ళని కూడా మా కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి టెంట్లో ఉండి మేము చేయాలనుకుంటున్నాము. ఇది అండి గత ప్రభుత్వం 7,000 ఉన్నది 10,500 చేసిందండి గత ప్రభుత్వం. మే ఈ హయాంకి వచ్చేటప్పటికి ఈ అయ్యనేమన్నాడు, మీకు వచ్చిన నేను రాగానే సరే తెలంగాణలో ఇచ్చి కన్నా మేము ఎక్కువ ఇస్తా అన్నాడు. తెలంగాణలో అప్పటికే 13,500 ఇస్తుందండి తెలంగాణ గవర్నమెంట్. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కన్నా మాకు ఇంకో 1,000 ఇవ్వాలండి, 14,500 ఇవ్వాలండి. కానీ అప్పుడు 10,500 ఉంది తెలంగాణ గవర్నమెంట్లో, 11,500 ఇచ్చానని చెప్తున్నాడండి. అదంతా తప్పుడు ప్రచారం. తెలంగాణలో 13,500 ఉందండి స్టార్ట్ నుంచి, ఆయన కేసీఆర్ రాగానే 13,500 చేశాడు. ఈయన గవర్నమెంట్ వచ్చినప్పుడు 13,500 ఉందండి, మరి 14,500 చేయాలి 1,000 పెంచితే. కానీ మనకి ఇచ్చేది ఏంటండి, అప్పుడు 10,500 ఉంది, 11,500 అని ఇస్తున్నాడండి. అదంతా తప్పుడు ప్రచారం ఏమి కాదండి. ఈ గత ప్రభుత్వం నుంచి మనకి మళ్ళీ చంద్రబాబు వచ్చి చేస్తానంటే అడగని ఇవన్నీ తప్పేనండి. ఎవరు చేసినా మేము సమ్మె చేసి మేము ఇవన్నీ చేస్తానే, కానీ ఎవరు మమ్మల్ని చూసేది లేదండి. అదే పోరాటాల వల్ల చాలా మేము సాధించుకున్నాం. సెక్టర్ నుంచి వచ్చామండి, ఈ రిలే నిరాహార దీక్షలకు మద్దతు ఇవ్వడానికి వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు మేము 25 రోజుల నుంచి మేము సమ్మెలో ఉన్నామండి. అసలు మా సమస్యలు ఏమీ పట్టించుకోవట్లేదు, కారణం ఏంటో కూడా తెలియట్లేదు. మేము ఎన్నో మెమోరాండాలు ఇచ్చాము, మా సమస్యల మీద మా యూనియన్ నాయకులు మా లీడర్లు వెళ్ళి చెప్పడం జరిగింది. మరి ఏంటో ఆయనకు అసలు ఏమనుకుంటున్నారో, మా గురించి ఏం అర్థం చేసుకుంటున్నారో కూడా మాకు అసలు తెలియట్లేదండి. అసలు గవర్నమెంట్ అంటే మా అన్నట్టు అసలు మా ఓట్లు అవసరం లేదు అనుకుంటున్నామండి. ఇప్పుడు మా ఒక్క ఓటే కాదు కదండి, మా ఇంట్లో మేము 10 మంది ఉంటామండి. మా 10 మంది ఓట్లు కూడా ఎంచుకుంటే ఎంత అవుతుంది? మేము ఇప్పుడు 100,000 ఉన్నాం అనుకోండి, మా 10 మంది ఓట్లు వేసుకుంటే 5 లక్షలు 10 లక్షలు అవుతాయి. ఇప్పుడు మా అంగన్వాడీ ఏరియాలో 1000 మందిలో మేము పనిచేస్తున్నామండి. 1000 మందిలో కూడా మాకు తెలిసిన తల్లులకి మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పానుకో, అయ్యో ఒక 50 100 ఓట్లు వేసుకుని అలా మా 100,000 మంది అలా చేసినా ఎన్ని ఓట్లు ఆయనకు అవుతాయండి? మాకు మంచి చేస్తేనే కదా ఆయనకి మేము ఏదైనా మంచి చేయడం. అయితే మమ్మల్ని గుర్తించాడు, మాకు అన్ని సమస్యలు తీర్చి మాకు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చాడని మేము ఆనందంతో ఆయనకి ఏదైనా చేయడానికి ఉంటుంది. మరి ఏంటో మాకు ఏం అర్థం అవ్వట్లేదండి ఆయన చేసి పనులు చూస్తుంటే. కాకపోతే అసలు కనీస వేతనం గురించి మీకు గౌరవ వేతనం ఇస్తున్నాం అని చెప్తుంది. మేము గౌరవ వేతనం వద్దు, మాకు కనీస వేతనం కావాలి, గ్రాడ్యుయేట్ అమలు పరచాలన్నా. గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు గ్రాడ్యుయేట్ ఎందుకు ఇవ్వడండి అడుగుతుంటే సుప్రీంకోర్టు నుంచి మీరు వెళ్ళి కాయంతో తెచ్చుకోండి అప్పుడు చూద్దాం అన్నాడండి. అది చూస్తాం మా లీడర్స్ మా నాయకులు వెళ్ళి చూస్తారు, అది మేము ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మా అంగన్వాడీ ప్రతిష్ట మా స్ట్రాంగ్గా ఉన్నాము, మేము ఎవరం కూడా ఏమి విడిపోలేదు. అన్ని సంఘాలు కూడా మాకు మద్దతుగా ఉన్నాయి. మేము ఏదైనా సరే 26 రోజులు కాదు 56 రోజులు అయినా సరే మేము ఈ సమ్మెలను జీతం పోయినా సరే ఇంకా అవసరమైతే మా ఇంట్లో వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి టెంట్లో ఉండి మేము చేయాలనుకుంటున్నాము. ఇది అండి గత ప్రభుత్వం 7,000 ఉన్నది 10,500 చేసిందండి గత ప్రభుత్వం. మే ఈ హయాంకి వచ్చేటప్పటికి ఈ అయ్యనేమన్నాడు, మీకు వచ్చిన నేను రాగానే సరే తెలంగాణలో ఇచ్చి కన్నా మేము ఎక్కువ ఇస్తా అన్నాడు. తెలంగాణలో అప్పటికే 13,500 ఇస్తుందండి తెలంగాణ గవర్నమెంట్. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కన్నా మాకు ఇంకో 1,000 ఇవ్వాలండి, 14,500 ఇవ్వాలండి. కానీ అప్పుడు 10,500 ఉంది తెలంగాణ గవర్నమెంట్లో, 11,500 ఇచ్చానని చెప్తున్నాడండి. అదంతా తప్పుడు ప్రచారం. తెలంగాణలో 13,500 ఉందండి స్టార్ట్ నుంచి, ఆయన కేసీఆర్ రాగానే 13,500 చేశాడు. ఈయన గవర్నమెంట్ వచ్చినప్పుడు 13,500 ఉందండి, మరి 14,500 చేయాలి 1,000 పెంచితే. కానీ మనకి ఇచ్చేది ఏంటండి, అప్పుడు 10,500 ఉంది, 11,500 అని ఇస్తున్నాడండి. అదంతా తప్పుడు ప్రచారం ఏమి కాదండి.
ఈ గత ప్రభుత్వం నుంచి మనకి మళ్ళీ చంద్రబాబు వచ్చి చేస్తానన్నాడు కానీ ఇవన్నీ తప్పేనండి. ఎవరు చేసినా మేము సమ్మె చేసి మేము ఇవన్నీ చేస్తాను కానీ ఎవరు మమ్మల్ని చూసేది లేదండి. అదే పోరాటాల వల్ల చాలా మేము సాధించుకున్నాం.